పోతిరెడ్డిపాడు జల వివాదం పైన నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది అంటే పోతిరెడ్డిపాడు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఒక వీడియో పెట్టడం జరిగింది దాని మీద ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కింద కామెంట్లు పెట్టడం జరిగింది అంటే ఈ ఈ క్వశ్చనే రాంగ్ అన్నది వాళ్ళ ప్రస్పెక్టివ్ సరే ఇది వాళ్ళ దాని కొనసాగింపుగా ఈ క్వశ్చన్ ఎందుకు రాంగు అన్నది మీరు మీ అభిప్రాయం చెప్పడం ఓకే బాగుంది సో దానికేంటంటే ఏంటంటే దానికి రిప్లైగా నేను మళ్ళొక వీడియో కూడా పెడుతున్నాను మీరు కావాలంటే దాని కంటిన్యూటీ వీడియో కూడా చూడండి ఇది దాంతోపాటు దీన్ని కూడా ప్యారలల్గా చూడండి అప్పుడు మీకు కాంటెక్స్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను నిన్న మాట్లాడిన వీడియోలో ఏంటి అని అంటే ఫస్ట్ తెలుగు గంగా నుంచి పదకొండు వేల టీఎంసీల నీటిని మాత్రమే తరలించాలన్న ఉద్దేశంతో నాలుగు తూములతో కెపాసిటీ గల పోతేటి పాడును నిర్మించడం జరిగింది అది ఎందుకని అంటే తెలుగు గంగ నుంచి బనకచెర్ల బనకచెర్ల నుంచి పెన్నానది పెన్నానది నుంచి కుందేరు కుందేరు అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అది సో కుందేరు నుంచి చెన్నైకి తాగునీరు తీసుకెళ్లేందుకు మాత్రమే చేసినటువంటి ప్రాజెక్ట్ అది అది కాస్త అది కూడా ఏంటంటే ఒక కండిషన్ అండ్ కండిషన్ ఏంటంటే శ్రీశైలం జలాశయం ఎనిమిది వందల ఎనభై ఈ అడుగులకు పైగా ఉన్నప్పుడు మాత్రమే అంటే వరద నీరు వచ్చేటప్పుడు మాత్రమే దాన్ని పనిచేసే విధంగా నీటిని తరలించే విధంగా అంటే వరద నీరుని తీసుకెళ్లే విధంగా మాత్రమే అది చేయడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే రెండు వేల ఐదులో ఒక కొత్త జీవో తీసుకొచ్చిన తర్వాత టూ నాట్ త్రీ జీవో నెంబర్ అది తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే నలభై వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే నాలుగు తూములు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు కెపాసిటీని పదకొండు తూములకు పెంచడం జరిగింది అంటే ఇది నిన్న వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఇస్తున్నాను అంటే పదకొండు తూముల కెపాసిటీ పెంచడం వల్ల నలభై వేల క్యూసెక్ల నీటి సామర్థ్యం ప్రవాహ సామర్థ్యం ఎనభై వేలకు చేరింది కానీ అప్పుడు చేసినటువంటి ఆ కెపాసిటీ మాత్రం నలభై వేలకు సంబంధించినటువంటి కాలువనే అది చెప్పకుండా దాన్ని ఇప్పుడు కేవలం మరమ్మతులే చేస్తున్నాము జివోలో ఎక్కడ దీన్ని మెన్షన్ చేయలేదు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని పెంపు సామా పెం పెంచటం లేదని చెప్తున్నారు కానీ పెంచినప్పుడు పదకొండు తూములకు సంబంధించినటువంటి నీటి ప్రవాహం నలభై వేల క్యూసెక్లలో వెళ్ళదు కాబట్టి దాన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తున్నారు సో అది కాక ఎగ్జాక్ట్గా పోతేడిపాడు ఎక్కడ ఉందో దానికి బిఫోరే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ బిఫోర్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కూడా ఒక కొత్తది తీసుకురావడం జరిగింది సో దానివల్ల కూడా ఏంటంటే ఫర్ డే వచ్చేసి దాదాపు రెండు నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా కూడా ఆ ఎత్తిపోసిన వాటర్ కూడా ఏంటంటే ఎక్కడైతే పోతేడిపాడు ఈ నలభై వేల క్యూసెక్ల నీరు వెళ్ళే వే ఉందో దానికి కనెక్ట్ అయ్యే విధంగానే అది కూడా తీసుకురావడం జరిగింది వాస్తవంగా వరద నీరుని తీసుకురావడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గత ముప్పై ఏళ్ళుగా అంటే పూర్తి స్థాయి వరద నీటి నీరు రాకపోవడం అది కూడా నలభై ఐదు రోజులకు పైగా వరద నీరు కంటిన్యూస్గా వస్తే కనుక దీన్ని లిఫ్ట్ చేయవచ్చు కానీ ఇప్పుడు పది ముప్పై ఏళ్ళ నుంచి చూస్తే కనుక ఖచ్చిత ముప్పై రోజులకు సరిపడా ముప్పై రోజులకు అదనంగా ఒక రోజు కూడా లేనటువంటి వరద ఇప్పుడుంది సో దీన్ని అంటే రోజులు తగ్గాయి వరద కాబట్టి టీఎంసీలను పెంచుతామన్న వేలో వెళ్ళడం జరిగింది సరే ఇది వాస్తవంగా తెలంగాణ ప్రాంతానికైతే నష్టం జరగడం కూడా ఎంత ఉందో అటు నాగార్జున సాగర్ కావచ్చు ప్రకాశం బ్యారేజీ కావచ్చు అక్కడ కూడా నష్టపోయే విధంగా కూడా ఉంటుంది ఎందుకంటే వరద నీరుని వాడుకోవడం బ్యాక్ అండ్ వాటర్ వాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయి నీటి మత్స్య నీటి సామర్థ్యానికి దిగువన ఉన్నటువంటి ఏడు వందల డెబ్బై తొమ్మిది అంటే నియర్లీ ఏడు వందల ఎనభై అడుగుల లోతు నుంచి కూడా నీరు లిఫ్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ నుంచి ఖచ్చితంగా ఫ్యూచర్లో నాగార్జునసాగర్కు చుక్క నీరు వెళ్ళడం జరగదు అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళడం జరగదు అక్కడ నుంచి ఇట్లా పులిచింతల ఇవన్నీ వెళ్తూ ఉంటాయి వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏంటంటే ఇది జరుగుతున్నటువంటి సంఘటన దీని మీద తెలంగాణ ప్ర నీటి పారుదల శాఖ వాళ్ళు స్పందించడం జరిగింది సో ఇది కంటిన్యూషన్ నేను చెప్పడం జరిగింది ఇందుట్లో లాభం ఏంటి నష్టం ఏంటి అన్న దానికి ఈ కంటిన్యూషన్ వీడియో మీరు చూస్తారని కింద కామెంట్స్ పెడతారని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హై యోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హండ్ యాప్స్ కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు